చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద తిరుగుతా ఉన్నాడా, క్వారంటైన్ లో ఇంట్లోనే ఉన్నాడంతే. ఇప్పుడు మీరు వచ్చి రోడ్డు మీద తిరగాలి, మీరు వచ్చి సేవ చేయాలని నేను చెప్తారు. అట్లాగే అదే వెంకటరెడ్డి గారు అంటారు, మీరు సలహాలు ఇస్తే మేము తీసుకోవాలా అని మీరు చెప్తారు. ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వాలి, అధికార పార్టీ పాటించాలని. మన ప్యానెల్ లో వెంకటరెడ్డి గారే మీరు సలహాలు ఇచ్చే స్థాయా మీది, మీ సలహాలు మేము తీసుకుంటామని. విమర్శలు ఎలా ఉంటాయి, సలహాలు ఎలా ఉంటాయని తెలియనంత నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. విమర్శలు పదే పదే జూమ్ చేసుకొని ఎంత గంటకో తెలుగుదేశం విమర్శలు చేస్తా ఉంటే దాన్ని విమర్శలు అంటారా, సలహాలు అంటారా? మీరేమో కేంద్ర ప్రభుత్వం బాగా చేస్తారు, మోడీ గారికి లెక్కలు రాస్తారు, రాష్ట్ర ప్రభుత్వం బాగా చేయట్లేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలు రాస్తారు, మరి దీన్ని రాజకీయం అంటారా? తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఏం తీసుకోలేదు, మీరు చెప్పండి స్ట్రైట్ గా, ఈ ప్రభుత్వం చేసిన తప్పేంటి? స్ట్రైట్ క్వశ్చన్ మీరు చెప్పండి, ఈ ప్రభుత్వం ఏం తప్పు చేసింది? విమర్శలు తీసుకోలేరు, ఏం తీసుకోలేదు చెప్పండి, తీసుకోలేదు ఏం తీసుకోలేదు, ఒక మాట చెప్పండి, మీరు ఆ మాట చెప్పండి, ఏం తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు రాసిన లేఖలో ఏం తప్పు ఉందో మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు రాసిన లేఖ లెటర్ రాశారు అంటే లేదు ఆపేయండి సార్, ఇంకా మీ నాయకుడికి లెటర్ రాశారు అంటే లేదు. రైట్ 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 మోడీ గారిని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతారు, మోడీ దగ్గర కాలు మీద పెట్టాలి, రాజకీయాలు చేస్తారు, నాయకుడి టైంలో కూడా మీరు మాట్లాడుతున్నారు మా గురించి. రైట్ రైట్ ఈ సమయంలో మోడీ గారు బాగా చేస్తున్నారు, ఏపీ ప్రభుత్వం బాగా చేయట్లేదు అని చెప్పి రాజకీయ లెటర్లు రాస్తున్నారు. మీరు రాజకీయాలు చేస్తున్నారు, ఇంకా బ్రోకరిజం చేస్తున్నారా? మీరు చెప్పండి, ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడుతున్న మీరా మేమా? ఉండాలి సార్, తెలుగుదేశం వాళ్ళకి మాట్లాడటానికి కనీసం ఉండాలి. మీరు గంట గంటకు వచ్చి జూనాపుల్లో కూర్చొని విమర్శలు చేయడం తప్ప మీరేం చేశారు చెప్పండి. మీ దగ్గర 23 ఎమ్మెల్యేలు, సరే ముగ్గురు పోయారు, నలుగురు ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారండి, ఏం సహాయం చేశారు? మీ నాయకుడు చంద్రబాబు నాయుడు 10 లక్షలు గోదావరి పుష్కరాల్లో షూట్ చేసినట్టు క్వారంటైన్ కేంద్రాలకు కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళి షూట్ చేసేవాళ్ళండి, దాన్ని కూడా పబ్లిసిటీకి వాడుకునేవాళ్ళు. శ్రీదేవి గారు ఫైనల్ కన్క్లూడ్ చేయండి. చెప్పండి శ్రీదేవి గారు, ఫైనల్ కన్క్లూడ్ చేయండి. ఒకటండి, ఒకటి సార్, ఇప్పుడు అసలు బయటకు రాకండి, రోడ్డు మీద తిరగకండి, ఇళ్ల మీద తిరగకండి అని చెప్తుంటే, లేదు లేదు మీరు ఎంతమంది తిరుగుతున్నారు, మీరు తిరగట్లేదు, మీరు ఇవ్వట్లేదు, మీరు చేయట్లేదు అంటారు. అసలు తిరగద్దురా బాబు, వస్తుంది అందరికీ చెప్పు, ఏడవకండి, ఎవరు మాట్లాడితే వాళ్ళదే తప్పు. ఇది చెప్పండి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంటు, ఎవరైతే మీడియా సిబ్బంది, ఎవరైతే హాస్పిటల్ సిబ్బంది, హాస్పిటల్లో ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి ఫ్రంట్ లైన్లో ఉన్న డాక్టర్లకు ఏదైతే చేస్తున్నారో, అదేవిధంగా మిగిలిన మొత్తం సిబ్బందికి అందరికీ కూడా పూర్తిగా ఆరోగ్య భద్రత కావాల్సిన ప్రివెంటివ్ మెడిసిన్స్ కానీ, ప్రివెంటివ్ వాళ్ళకి హెల్త్ ఇంప్రూవ్మెంట్ కానీ అన్నీ ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయాలి, వాళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలి, వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటారా, వీళ్ళందరినీ క్వారంటైన్లో పెట్టేసి మొత్తం వైసీపీ నాయకులు వెంకటరెడ్డి గారి ద్వారా ప్రభుత్వానికి చెప్పేది ఒకటే సార్, వెజిటబుల్స్ ని పచారీ సామాన్ని దగ్గరికి తీసుకురండి, టూ వీలర్స్ ని తిరగనివ్వకుండా కట్టడి చేయండి, ప్రజల్ని ఎక్కువ దూరం నడవనివ్వకుండా చేయండి,
ఆ విధంగా మనం చాలా వరకు బయటకి తిరగనీయకుండా చేయొచ్చు. సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పాస్ సెక్షన్ పెట్టారు, పోలీస్ డిపార్ట్మెంట్ తో పర్మిషన్లు తీసుకోమంటున్నారు. ఆ రకంగా చేయండి. ప్రజానాయకుల్లాగా రాజకీయ నాయకులు ఎవరిని బయట తిరగద్దని చెప్పండి. ఓన్లీ సేవకులు.